నమస్కారం, సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఎన్ మణికంఠ చందోలు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలుగుదేశం ప్రభుత్వం. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఉద్ఘాటన. ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో విస్తృత ప్రచారం గావించిన టీడీపీ అభ్యర్థి గురుజాల జగన్. ఈనాటి వార్తల్లోని వివరాలు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ కొనియాడారు. శుక్రవారం ఉదయం డిఆర్ఓ బి పుల్లయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జయారుణ, సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారిని డాక్టర్ రాజలక్ష్మిలతో కలిసి భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో, మంచి మంచి ఆలోచనలతో, ఎవరి సహకారం లేకుండా వెనుకబడిన కులం నుంచి వచ్చిన వ్యక్తి 38 సంవత్సరాల వయసులోనే కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను మరియు ఉప ప్రధానమంత్రిగాను పనిచేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలోని పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. 2024 మే మాసంలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే యువత కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతున్నదని, ఈసారి ఓటింగ్ శాతం కనీసం 90% అయ్యేలా అందుకు అందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మున్సిపల్ పార్కు వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి 117వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. మీరు ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక నాయకుని మనం జై బాబు జగజ్జీవన్ రామ్. ఈ కార్యక్రమం కొంచెం పెద్దగా చేయాల్సిన కార్యక్రమం. అన్ఫార్చునేట్లీ ఎన్నికల నియమావళి ఉండటం తర్వాత కొన్ని రకరకాల కారణాల వల్ల మనం ఇలా జరుపుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇయర్ జరుపుకున్నట్లు జరపాలి. బట్ ఈరోజు అందరి లీడర్ సమక్షంలో మనం ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. మన ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి లేనిపోని ఏమంటారు అభియోగాలు అన్నీ రాకుండా కొంత నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ఇలాంటి పబ్లిక్ ఫోర్లో మీటింగ్ పెట్టుకోవడం కూడా మంచిదనే ఆలోచనతో ఈరోజు ఇవాళ జరిగింది. సో దీన్ని ఎవరు అన్నదా భావించొద్దు. అందరూ మాట్లాడుకొని ఏదైతే మంచి అనుకుంటున్నారో ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయగలిగిన ప్రోగ్రామ్ ఇది. సో దయచేసి
దీంట్లో రకరకాల కారణాలు ఇవన్నీ వెతకొద్దు. ఈరోజు చేయాల్సింది అంటే ఆయన గురించి స్మరించుకోవడం, ఏమైనా మంచి ఉంటే నేర్చుకోవడం, అంతే తప్పితే ఇలాంటి పనికిరాని వాటి గురించి అంత ఆలోచించి ఎందుకు ఇక్కడ పెడుతున్నాం, ఎందుకు మీటింగ్ పెట్టట్లేదు, ఇలాంటివన్నీ ఆలోచించే రోజు కాదు ఇది. సో దయచేసి అందరూ అది గమనించాలి. అండ్ ప్రతి పౌరుడు ఏ కమ్యూనిటీ అయినా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, చేయాల్సిన ప్రతి పనిని ఒక నిబద్ధతతో చేయాలి. అండ్ అందులో భాగం మనకి ఇవాళ మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ రిగార్డింగ్ మన కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం తయారు చేసి దాంట్లో భాగంగా మనల్ని భాగం చేస్తూ. అండ్ అత్యంత ముఖ్యమైన భాగం ఏంటి, నెక్స్ట్ వచ్చే ఒక నెలన్నరలో వచ్చే ఎన్నికలు. సో దీంట్లో ఇక్కడ చాలామంది యూత్ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ మొదటి ఓట్ని సక్రమంగా, ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా, ఎలాంటి ఏమంటారు, చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా విఎన్ మణికంఠ చందోలు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఏఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా నుంచి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచడంతో పాటు కమ్యూనిటీ పోలింగ్స్ను బలపరుస్తామని వారు వివరించారు. విఎన్ మణికంఠ చందోలు 2018 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండెంట్గా, నర్సీపట్నం ఏఎస్పీగా, శ్రీకాకుళం జిల్లా ఎస్సీబీ అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విశాఖపట్నం సిటీ లా అండ్ ఆర్డర్ విభాగ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఎస్పీగా వారికి ఇది మొదటి జిల్లా. పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా స్వేచ్ఛగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. జిల్లా పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గర అయ్యేలా చూస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను బలపరుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పాటు సీ విజిల్ యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం. థ్యాంక్ యూ. దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ జోన్ 1గా వర్క్ చేశాను. అక్కడ 2 నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. జిల్లాలో మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతున్నాయని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను. ఏవైతే సరే ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా 24/7 వర్క్ అయ్యేలాగా, అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్, బేసిక్గా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుందో వీటినన్నీ కూడా 24/7 చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి, అండ్ ఈ చెక్ పోస్టులో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. వీటితో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కూడా రన్ అవుతుంటాయి. ఇవే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్సీబీ, నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్సెస్, ఈ డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. వీటిని మొత్తం ఒకసారి చూసి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మెన్కి కానీ ఆఫీసర్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నాము. ఇదే కాకుండా ఇప్పుడున్న పెద్ద ఇబ్బంది వేసవికాలం, చాలా ఎక్కువ ఎండ వలన వీటి వలన ఎక్కువ వెహికల్స్ చెక్ చేయడం అనేది కొంచెం ప్రాబ్లంగా రావచ్చు. వాటిని ఎలాగైనా సరే మేము పరిష్కరిస్తాము. ఎన్ని మ్యాక్సిమం వెహికల్స్ చెక్ చేయాలో, అండ్ 24/7 ఉదయమైనా సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఈ కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది జరుగుతుంది. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలుగుదేశం ప్రభుత్వం అని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిఆర్ రాజన్ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని వాపోయారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు.
నేడు గాడి తప్పిన రాష్ట్రాన్ని సక్రమమైన మార్గంలో నడపాలంటే రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక విజన్ ఉన్న నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఖజానా ఖాళీ అయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ చేపట్టిన సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. నేడు పెన్షన్లను కూడా సక్రమంగా పంపిణీ చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కానీ మనోనిబ్బరంతో చంద్రబాబు గారు చెప్పారు, బడ్జెట్ను కూడా నేను సంపాదన ద్వారా రాష్ట్ర ఆర్థికాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పని, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఆయన దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. అలాగే రాజధాని నగరంలో కూడా మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది సంపద రూపంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనరేట్ చేయగలుగుతారు, ఈ చెప్పిన కమిట్మెంట్లు అన్నీ కూడా ఈరోజు ఆయన ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఈ సూపర్ 6 3 సిలిండర్లు అయితేనేమి, అలాగే 4000 పెన్షన్లు అయితేనేమి, మళ్ళీ బస్సు సౌకర్యాలు అయితేనేమి, ఎక్కడెక్కినా బస్సు లేడీస్ ఫ్రీ అయితేనేమి, అలాగే అమ్మాయిలకైతే 1800, అబ్బాయిలకైతే 1800, అమ్మాయిలకైతే 1500, ప్రతి ఇంటికి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. వీటన్నింటినీ కాదని అబద్ధ ప్రచారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చెప్పే మాటలు ఎవరు ప్రజలు నమ్మకూడదని మేమంతా కోరుకుంటున్నాం. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా అధికార పార్టీ పెన్షన్స్ ఇవ్వడంలోనూ కాలయాపన చేసిందని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో సినిమా టికెట్లు, మద్యం షాపుల్లో మద్యాన్ని విక్రయించడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించిన వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో అధికార యంత్రాంగాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు. కేవలం టీడీపీపై నిందలు వేయడానికే పెన్షన్ ఎపిసోడ్ను వైసీపీ నడిపిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగా, ఈ 5 సంవత్సరాల్లో కేవలం 28% పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు సమస్యలు తీరేవన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో అర్ధాంతరంగా టెండర్లను మార్చారని, దీనివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రగతి 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు వాళ్ళు డబ్బులు లేని పరిస్థితిని బయట పెట్టుకోలేక తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. అలాగే ఈ పెన్షన్ తీసుకుంటూ ఎండలో ఇబ్బంది పడ్డారని మంచాల మీద తీసుకెళ్తున్న ఫోటోలు మాత్రం వేస్తున్నారు. మరి వీళ్ళు ఇవ్వకపోతే మరి పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగానే మంచాలు పడతారు. ఈ ఎపిసోడ్ మొత్తానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని విషయము. అలాగే ఎవరైనా పాత్రికేయులు మహా అయితే ఆయన ఇప్పుడు ఖజానాలో ఎంత డబ్బులు నేను ఇప్పుడు కూడా వెరిఫై చేయొచ్చు, 318 నేను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్నటి వరకు 318 తప్పితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు లేనితనాన్ని వీళ్ళందరి మీద రుద్దుతున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని దాన్ని క్లియర్గా, పెన్షన్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేదు, అలాగే వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన అప్పులకి, వాళ్ళు చేసిన ఖజానా లోపానికి వీళ్ళ మీద రుద్దడానికి ఎలక్షన్ టైంలో చూస్తూ ఉన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసం కురుక్షేత్ర ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతోంది. అరాచక పాలనను అంతమొందించడానికి ఉమ్మడి కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయ దుందుబి మోగించడానికి ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశం అభ్యర్థి గురిజాల జగన్ ప్రచారంలో నిమగ్నమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శంఖారావం పూరించింది. దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 175 స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికల నామినేషన్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. చిత్తూరు జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలకు కూడా నామినేషన్లు దాఖలు కానున్నాయి.
ఇకపోతే చిత్తూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పాగవేయాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసులు కావడంతో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక అత్యంత సంక్లిష్టమైన చిత్తూరు అసెంబ్లీ స్థానంలో గురుజాల జగన్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధితో పాటు చిత్తూరు గ్రామీణ మండలం గుడిపాల తదితర మండలాల్లో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గుడిపాల మండలంలోని మరకాలకుప్పం తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం గావించి బాబు షూరిటీ కరపత్రాలను పంపిణీ చేశారు. తనను చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చిత్తూరు నియోజకవర్గాన్ని అందమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సుపరిపాలన కావాలంటే ఓటర్ దేవుళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గుడిపాల మండలం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన గురుజాల జగన్ను స్థానిక ప్రజలు సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. எதிர்பார்த்துக் கொண்டிருக்கிற நம்முடைய சித்தூர் தொகுதியின் எம்எல்ஏ ஜெகன்மோகன் அவர்கள் நம்முடைய கிராம அண்ணன் அவர்களை ஆசீர்வதித்து நீங்கள் அவரை பொன் சிரிப்போடு வரவேற்று அவரை நம்முடைய ஆந்திராவில் நடக்கும் சட்டமன்ற நாடாளுமன்ற தேர்தலில் ఓటంటే మాట కాదురా, ప్రగతి బాటరా అంటూ డప్పు డోలు వాయిస్తూ కళాజాత బృందం చిత్తూరు నగరంలోని ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ షణ్మోహన్, ఆర్ఓ జేసిపి శ్రీనివాసులు ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ మార్గనిర్దేశంలో నగరపాలక స్వీప్ నోడల్ టీం సభ్యులు నగరంలో వినూత్న రీతిలో ఓటర్లను చైతన్యపరిచే ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. నగరపాలక పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గత ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కళాజాత బృందం నగరంలోని ప్రధాన కూడళ్ళు, జనసమర్థ ప్రాంతాల్లో ఓటర్ చైతన్యంపై జానపద పాటల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎన్టీఆర్ బస్టాండ్, బజార్ వీధి, దర్గా సర్కిల్, గిరింపేట కూడల్లో బుర్రకథలు, జానపద పాటల ద్వారా ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంహెచ్ఓ, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి చిన్నయ్య, స్వీప్ నోడల్ టీం సభ్యులు పలువురు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓటు కావలసిన వారు అందరూ కూడా ఓటుని పంపిణీ చేసి వారి దగ్గరికి వెళ్ళండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, ఓటుని ఎమ్మటి మీకు రప్పించుకునేలా చేసుకోండి. ఓటరు అమ్మా, ఓటు వేయడం మాత్రం మానద్దండి అమ్మా. వేస్తారా ఏదో కూరగాయలు అమ్ముతున్నా, ఓటు వేయడానికి కష్టం అనుకుంటా ఏమనుకోకండి అమ్మా, ఓటు వేస్తారు కదా. అపూర్వ సిల్క్స్ 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన నూతనంగా ప్రారంభించబడింది అపూర్వ సిల్క్స్ వారి రంజాన్ ఫెస్టివ్ ఆఫర్స్. రంజాన్ పండగ వేళ పంచిపెట్టే జకాత్ వస్త్రాలు అతి తక్కువ ధరలకి, ప్రత్యేకంగా 10 నుంచి 50% వరకు డిస్కౌంట్, ప్రతి 1000 రూపాయలకు పైగా కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి, ఇంకా 1+1 ఆఫర్లు. రంజాన్ ఫెస్టివల్ ఆఫర్స్: 2 సమంతా శారీస్ 400 రూపాయలకి, 2 కియారా అద్వానీ శారీస్ 500 రూపాయలకి, 2 రష్మిక ఫోర్వే లెగ్గిన్స్ 510 రూపాయలకి, 2 శ్రీలీలా కాటన్ టాప్స్ 590 రూపాయలకి, 2 మహేష్ బాబు క్యాజువల్ షర్ట్స్ 580 రూపాయల నుంచి 700 రూపాయల వరకు, 2 అల్లు అర్జున్ జీన్స్ ప్యాంట్స్ 900 రూపాయల నుంచి 980 రూపాయల వరకు, ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గాగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇంకా మరెన్నో 2 లక్షలకు పైగా న్యూ కలెక్షన్స్. హమారా ఈద్ హమారా షాపింగ్. అపూర్వ సిల్క్స్ రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ పార్టీ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది.
ఈ పార్టీ కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుమండల ప్రసాదరావు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, చిత్తూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్ చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్ చిత్తూరు. మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప కొనియాడారు. శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగినేని చెరువు వద్ద ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, మేయర్ రముదా పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ దళితులకు దేవుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. దళితుల హక్కులను కాపాడడానికి వారు చేసిన కృషి మరువు లేనిదని కొనియాడారు. బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఉద్యమాల్లో పాల్గొని ఆయన బీహార్లో అనేక సార్లు చిన్న వయసు నుంచి చనిపోయేంత వరకు అటు ఎమ్మెల్యేగాను ఎంపీగాను చాలాసార్లు గెలిచిందే కాకుండా నెహ్రూ గారి క్యాబినెట్లో, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో ఆయన ఏ శాఖ అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటో అలాంటి శాఖలో ఆయనకు అధిపతిగా ఉంటూ రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా మంచి పాత్ర వహించి దేశాన్ని అన్ని విధాలా కాపాడిన మహనీయుడు బాపు జగజ్జీవన్ రామ్ గారు. ఆయనకు ఎలాంటి కుల మతాలకు దూరంగా ఉంటూ అందరూ ఒకటేగా అంటూ అన్ని క్యాబినెట్లలోనూ మంచి పేరు తెచ్చుకున్న మహనీయుడు. వారి కుమార్తె కూడా మీకు అందరికీ తెలుసు, ఆమె మనడవారి స్పీకర్కు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకునే. పుట్టుక నుంచి మరణం దాకా జీవిత ప్రయాణంలో పడే ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, సంతోషాలను సవివరంగా వివరించిన భగవద్గీతను హైందవ మతస్థులు పవిత్ర గ్రంథంగా భావించాలని శ్రీ స్వరూపానందగిరి స్వాముల వారు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని గీతా మందిరంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దివ్య ఉపన్యాసం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జీవితం, భగవద్గీత అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. మనిషి జీవితం ఎలా ఉండాలో కళ్లకు కట్టినట్టుగా చూపించిన దృశ్యకమే రామాయణమని, జీవితం ఎలా ఉండకూడదు అని నేర్పిన మహాభారతాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నట్లు, పుట్టుక మరణంతో పాటు జీవన ప్రయాణంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, కష్టసుఖాలు విపులంగా వివరించిన భగవద్గీతను పవిత్ర గ్రంథంగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి భగవద్గీతలోని గీతా సారాంశంలో కృష్ణ భగవానుడు ప్రబోధించిన సూత్రాలను ఆకలింపు చేసుకుని జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలని సూచించారు. అనంతరం ప్రవచనకర్త భక్తులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. అటువంటి మానవుడు నాకు ప్రియమైనటువంటి వాడు, అటువంటి భక్తుడు నాకు ప్రియతముడు, అటువంటి భక్తుడు నేను రక్షిస్తాను అని అనేక రకాలుగా ఇట్లా శబ్దాలు చేస్తూ భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానాం నిర్మమో నిరహంకారః
సమదుఃఖ సుఖహర్షణి అద్వేష్ట సర్వభూతానాం. భక్తుని లక్షణాలను భగవంతుడు చెప్తున్నాడండి. అంటే భక్తుని లక్షణాలు చెప్తున్నారన్నా, భక్తి నిర్వచనం, భక్తికి నిర్వచనం ఇస్తున్నారన్నా. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఎన్ మణికంఠ చందోలు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలుగుదేశం ప్రభుత్వం. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఉద్ఘాటన. ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసిన తెలుగుదేశం పార్టీ. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో విస్తృత ప్రచారం గావించిన టీడీపీ అభ్యర్థి గురుజాల జగన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.